Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏరి కోరి పవన్ చేతికి జుట్టు అందిస్తున్న చంద్రబాబు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక లెక్కతో రాజకీయాల్లో అడుగులు వేస్తున్నారు. ఆయన టీడీపీ నేతల మైండ్ను సెట్ చేసి పారేశారు. జనసేనతోనే వచ్చే ఎన్నికలలో కలిసి వెళ్లాలని టీడీపీ నేతలు గట్టిగా కోరుకుంటున్నారు. వారు బహిరంగంగా వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్కు తొలి విజయంగా చెప్పాలి. తెలుగుదేశం పార్టీకి జనసేన లేకపోతే గెలుపు కష్టమైన సీన్ను గ్రౌండ్ లెవెల్లో పవన్ క్రియేట్ చేయగలిగారు. ఇప్పుడు తెలుగుదేశం నేతలంతా ముక్త కంఠంతో కోరుకుంటున్నది జనసేన తోడునే. ఇదే విషయాన్ని శాసనమండలి మాజీ చైర్మన్ దగ్గర నుంచి మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ వరకు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నేతలుగా వారి అభిప్రాయం కాకపోవచ్చు, స్థానిక పరిస్థితులను బట్టి జనసేనతో కలిస్తేనే టీడీపీకి విజయం దక్కుతుందన్న ఒక అంచనాకు వచ్చేశారు. ఇది చంద్రబాబుపై ఒత్తిడి పెంచే అంశమే. ఎందుకంటే వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ కంటే ఆయన అవసరం టీడీపీకి ఎక్కువగా ఉందన్నది స్పష్టంగా తెలుస్తోంది. పవన్కు వచ్చే ఎన్నికలలో ఎటైనా ఇబ్బంది లేదు. యువకుడు కావడంతో రాజకీయ భవిష్యత్ ఉంది. చంద్రబాబు పరిస్థితి అలా కాదు. ఇదే చంద్రబాబుకు చివరి ఎన్నికలు. వచ్చే ఎన్నికలలో ఓటమి పాలైతే పార్టీని క్లోజ్ చేసుకోవాల్సిందే. లోకేష్ నాయకత్వంపై కూడా నమ్మకం లేదు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఖచ్చితంగా పవన్తో ప్రయాణాన్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సిందే. ఒక రకంగా పవన్ కళ్యాణ్కు ఇది సానుకూల అంశమే. సీట్ల కేటాయింపు నుంచి ఇతర విషయాల వరకు టీడీపీని డామినేట్ చేసే అవకాశం దక్కింది. సైకిల్ పార్టీని కంట్రోల్ చేసే అవకాశాన్ని టీడీపీ నేతలే పవన్ కళ్యాణ్కు ఇస్తున్నారు. ఇప్పుడు పొత్తు కుదుర్చుకోవాలంటే పవన్ పెట్టే షరతులకు చంద్రబాబు అంగీకరించాల్సిందే. ఆయన కోరిన సీట్లు ఇవ్వాల్సిందే. అక్కడ సీనియర్ నేత ఉన్నా సరే పవన్కు తలొగ్గక తప్పదు. అలాంటి పరిస్థితులను చంద్రబాబు తన అనుభవంతో ఎలా ఎదుర్కొంటారన్నది చూడాల్సి ఉంది. మొత్తం మీద ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్దే పై చేయగా కనిపిస్తోంది. కొత్త ఏడాది చివరకు దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.